ప్రభాకర్ ఈ పేరు చెబితే అంత త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ కాలకేయ ప్రభాకర్ అంటే చాలు. బాహుబలి ద బిగినింగ్లో వింతగా చిత్ర విచిత్రంగా క్రూరాతి క్రూరంగా నిలువెత్తు విగ్రహంలా కనిపించిన భారీ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. బాహుబలి ద బిగినింగ్కి ముందు ప్రభాకర్ వేరు, దాని తర్వాత అతని కెరియర్ వేరు. అంతగా కాలకేయ పాత్రకి న్యాయం చేశాడతను. గెటప్ పర్ఫార్మెన్స్తో పాటు కిలికిలి భాషతోనూ ఆకట్టుకున్నాడు. అయితే రీసెంట్గా మనోడికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఓ చిన్న సమస్య ఎదురైతే బాహుబలిలో కాలకేయ పాత్రే ఆ సమస్యని సాల్వ్ చేసిందట. మ్యాటర్ ఏంటంటే, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్ టైం అయిపోవడంతో ప్రభాకర్ని లోపలికి అనుమతించలేదంట. దాంతో నేను సినిమా యాక్టర్ని అని చెప్పి బాహుబలి ద బిగినింగ్లో కాలకేయుణ్ణి నేనే అంటూ వీడియో చూపించాను. వాళ్లు ఆశ్చర్యపోయారు, అనుమతించారు అని చెప్పాడు ప్రభాకర్. కాలకేయ క్యారెక్టర్ తనకి ఎంత గొప్ప పేరు తెచ్చినా రాజమౌళి డైరెక్ట్ చేసిన మర్యాద రామన్నలోని బైర్రెడ్డి పాత్రంటేనే ఇష్టమంటున్నాడు. ఆ సినిమాతో తనకి లైఫ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా రాజమౌళి ఆయన భార్య పేర్లు వచ్చేలా తన పెద్ద కొడుక్కి శ్రీరామ్ రాజమౌళి అని పేరు పెట్టుకున్నట్టు ప్రభాకర్ చెప్పాడు.